Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి కేసులో హైకోర్టుకు భారీ ట్విస్ట్. మీకు సంబంధం లేదంటూ షాక్ ఇచ్చిన పిఏజీ. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూనే ఉంది. దీనిపై ఇప్పటికే దాఖలైన 100కు పైగా కేసులను విచారిస్తున్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు వివరాలు కోరింది. అదే సమయంలో అసలు అమరావతిపై ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు ఎంతో చెప్పాలని అకౌంటెంట్ జనరల్ను కోరింది. వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్ దాఖలు చేయడంలో ఆలస్యం కావడం పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తాము దాఖలు చేసిన అఫిడవిట్లో అమరావతి నుంచి ఏపీ రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణ సందర్భంగా అమరావతిలో భారీ భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, హైకోర్టుతో పాటు అసెంబ్లీ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం కూడా పూర్తయ్యాయని, రాజధాని తరలిస్తే ఇవన్నీ నిరుపయోగంగా మారిపోతాయని హైకోర్టులో పిటిషనర్లు వాదించారు. కానీ వీటిపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో మాత్రం తేలలేదు. దీంతో హైకోర్టు అమరావతిలో ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఎంతో చెప్పాలని అకౌంటెంట్ జనరల్ను ఆదేశించింది. అమరావతి రాజధాని కోసం గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనే అంశం తేల్చేందుకు హైకోర్టు అడిగిన వివరాలు ఇచ్చేందుకు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిరాకరించింది. ఈ మేరకు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఆర్ బోస్గదియా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో ఆయన అకౌంటెంట్ జనరల్ వ్యవస్థ అధికారులు స్వతంత్రత, బాధ్యత వంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నుంచి తమకు లభించిన వివరాల్లో తాము నిర్వహించిన టెస్ట్ చెక్ ఆధారంగా తయారు చేసిన నివేదికలు రాష్ట్రపతికి, గవర్నర్కు మాత్రమే ఇస్తామని, తర్వాత వాటిని తిరిగి చట్టసభల్లో ప్రవేశపెట్టాలని ఆర్టికల్ 151 చెబుతోందని పిఏజీ కార్యాలయం పేర్కొంది. కాబట్టి తమను ఇంప్లీట్ చేస్తూ మండవ రమేష్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని పిఏజీ కోరింది. అమరావతిలో పెట్టిన ఖర్చు వివరాలు వెల్లడించేందుకు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిరాకరించింది. కాగ్ చట్టం ప్రకారం ఏర్పాటైన స్వతంత్ర వ్యవస్థ అయిన తాము కార్యనిర్వాహక శాసన వ్యవస్థల్లో భాగం కాదని హైకోర్టుకు క్లారిటీ కూడా ఇచ్చేసింది. మా నివేదికలు రాష్ట్రపతి, గవర్నర్కే వెళ్ళాలి తప్ప మీకు నేరుగా ఇవ్వలేమంటూ స్పష్టం చేసింది. దీంతో అమరావతికి పెట్టిన ఖర్చు పద్ధుల్లో ఏమైనా తేడాలుంటే కాగ్ నివేదికలు అవి బయటకు రావాల్సిందే తప్ప పూర్తి వివరాలు వెల్లడి కావడం సాధ్యం కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో హైకోర్టు అమరావతికి పెట్టిన ఖర్చు తెలుసుకునేందుకు ఏం చేయబోతుందన్నది ఉత్కంఠగా మారింది.